వెల్కమ్ టు డైలాగ్ లాంచ్. ఈరోజు మా ఇంట్లో మేము ఒక స్పెషల్ వెరైటీ చేసుకోబోతున్నాము. ఏంటంటే ఈ రంజాన్ స్టార్ట్ అవుతుంది అంటేనే మాకు హరీజ్ ఎప్పుడు తింటారా అన్నది నాకు మస్తు ఉంటుంది. సో ఈ లాక్డౌన్ వల్ల నా హరీజే అసలు వాసన కూడా చూడలేదు. సో ఏంటంటే ఈరోజు మా ఫ్యామిలీ అందరం కంపల్సరీగా మనం హరీజ్ చేసుకోవాలా తినాలా అన్నది ఫిక్స్ చేయి. సో ఈరోజు మేము ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో ఈ హరీస్ రెసిపీ నాకు రాదు యాక్చువల్గా, మా బాబాయ్ నాకు హరీస్ ఎలా చేయాలో నేర్పోతున్నారు. సో చూసేద్దామా. ఫ్యామిలీలో మా డాడీ కాకుండా మా బాబాయ్ కూడా సూపర్గా కుక్ చేస్తారు. సో మా ఇంకో షెఫ్ని పిలిచేసామా బాబాయ్. హాయ్ బాబీ. సో మా బాబాయ్ ఇక్కడ, డాడీ ఎట్లా అన్ని వెరైటీలు చేస్తారో మా బాబాయ్ కూడా అన్ని వెరైటీస్ చేస్తారు. సో బాబాయ్ నాకు ఈ హరీస్ మొత్తం నువ్వు నేర్పిస్తావా? ఎట్లా చేసాడు? ఓకే అమ్మా, తప్పకుండా. ఓకే, ఏంటంటే మాకు అక్కడ వెళ్ళి షాప్స్లలో తింటప్పుడు కూడా ఒక వన్ కప్ సరిపోతుంది. సో ఇప్పుడు మా బాబాయ్ దగ్గర రెసిపీ నేర్చుకొని ఎన్ని కప్పులు అంటే అన్ని కప్స్ తీసేసేయచ్చు. సో చేసేసామా బాబాయ్? ఓకే అమ్మా. హరీస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేసామా మరి. ఫస్ట్ ఏంటంటే పప్పులు తీసుకోవాలి. శనగపప్పు 1 కప్, కందిపప్పు 1 కప్, మినప్పప్పు 1 కప్, అండ్ ఎర్రపప్పు 1 కప్. ఈ పప్పులన్నిటినీ నేను నానబెట్టుకున్నాను ఒక 3 అవర్స్ ముందు. నేను 1/2 కేజీ గోధుమలు తీసుకున్నాను. ఇవి ఒక 5 అవర్స్ ముందు నానబెట్టాలి. పప్పులతో కాకుండా ఇవి సపరేట్గా నానబెట్టాలి. హరీస్ కోసం నేను 2 కేజీస్ చికెన్ తీసుకున్నాను. సో చికెన్ని బాగా కడిగేసుకున్నాక ఒక పెద్ద గిన్నెలో తీసేసుకొని వాటర్ వేసి నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను పోట్లీ మసాలా అని మనకు షాప్స్లలో దొరుకుతుంది. సో హరీస్ చేస్తున్నప్పుడు మనం ఈ పోట్లీ మసాలా వేసి చికెన్ని బాయిల్ చేయాలా. దాంట్లోనే ఓ మసాలా ప్యాకెట్ ఉంటుంది. సో మనము ఈ పోట్లీ మసాలా పౌడర్ కూడా వేసేసుకొని చికెన్ని మనం బాగా బాయిల్ చేసేసుకోవాలి. ఎలా అంటే మనము ఆ పీసెస్ మొత్తము ఆ బోన్స్ నుండి విడిపోయేలాగా బాయిల్ చేసేసుకోవాలా. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. సో ఇది బాయిల్ అవనిద్దాం. 30 మినిట్స్ తర్వాత ఇప్పుడు చికెన్ బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం బోన్స్ని చికెన్ని సపరేట్ చేద్దాం. నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ తీసుకున్నాను. ఇది బాగా వేడెక్కాక ఇప్పుడు ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. సో ఈ ఆనియన్స్ మనకి మంచి బ్రౌన్ కలర్ అవ్వాలా. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక మనం ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టుకుందాము. చికెన్ని బాగా బాయిల్ చేసుకొని ఇలా బోన్స్ లేకుండా ఇలా కిమ్మలాగా చేసుకోవాలి. ఇది 2 కేజీస్ చికెన్. సో ఈ పప్పులన్నీ నేను ఈ కప్తో తీసుకున్నాను. అన్ని 1 కప్స్ తీసుకున్నాను. సో ఎర్రపప్పు 1 కప్, పెసరపప్పు 1 కప్, శనగపప్పు 1 కప్, మినప్పప్పు 1 కప్, అండ్ కందిపప్పు 1 కప్. ఇదేంటంటే గోధుమలు 1/2 కేజీ తీసుకున్నాను. జస్ట్ మీకు ఇలా చూపించడానికి నేను ఇలా ఐటమ్స్ పెట్టుకొని చూపిస్తున్నా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అండ్ నేను కట్ చేసుకున్న ఆనియన్ని బాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేశాను, బ్లాక్ పెప్పర్, బగారాకు, అండ్ ఇవి మిరియాలు. ఇవేంటంటే రోజ్ పెటల్స్, ఘీ, పుదీనా, కొత్తిమీర్,
అండ్ మొత్తం ఇది మసాలా చెక్క లవంగం ఇలాచీ సాజీరా ఇవన్నీ తీసుకోవాలి ఇప్పుడు నేను 2 కేజీస్ చికెన్ తీసుకున్నాను కాబట్టి దీనికి సరిపడా ఇంగ్రీడియన్స్ తీసుకున్నాను ఇది గరం మసాలా కాజు సాల్ట్ మిర్చి పౌడర్ ధనియాల్ పొడి పసుపు ఇది మనము టేస్ట్ కి సరిపడా మనం వేసుకోవాలా నేను వేసేటప్పుడు మీకు చూపిస్తాను ఓకే సో ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియన్స్ మన హరీస్ కోసం ఆల్రెడీ చూపించాను కదా ఈ గోధుమలని నేను 5 అవర్స్ ముందు నానబెట్టేసుకున్నాను సో ఆ నానబెట్టిన వాటిని నేను ఇలా గ్రైండ్ చేసి ఇలా పేస్ట్ లా పెట్టేసుకున్నాను సో ఇప్పుడు ఏంటంటే ఈ మిగతా ఉన్నాయి కదా ఈ పప్పులు ఏంటంటే ఎర్రపప్పు మినపప్పు కందిపప్పు అండ్ శనగపప్పు పెసరపప్పు వీటన్నిటిని నేను ముందే నానబెట్టుకున్నాను కదా సో వాటిని నేను సెపరేట్ గా గ్రైండ్ చేశాను సో ఇలా రెండు పేస్ట్లు మనం విడివిడిగా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలా సో హరి చేయడం స్టార్ట్ చేసామా బాబే ఓకే మనం స్టార్ట్ చేద్దాం పచ్చిమిర్చి లవంగం ఇలాచి సాజీరా ఆకు చెక్క ఆకు ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకోవాలి అమ్మ ఓకే బాబీ మా బాబే వీడియో అండి అమ్మ అమ్మ అంటున్నాడు లేకుంటే ఏందిరా ఏందిరా అంటుండే డైరెక్ట్ గా అమ్మగారికి వచ్చింది వీడియో చేస్తారు అట్లా అట్లా చేస్తుంది ఫస్ట్ ఫస్ట్ వేసుకోవాలా సరిపడా ఫస్ట్ వేసుకోవాలి కొంచెం ఓకే బాబే ఇది ఎక్కువ వేసుకోకుండా అవసరం లేదు కొద్దిగా వేసుకున్నా సరిపడుతుంది తర్వాత వచ్చేసి అల్లం పేస్ట్ వేసుకోవాలమ్మా చేయడం బాగా పెద్ద ప్రాసెస్ కదా బాబా కొంచెం ప్రాసెస్ కానీ ఈజీ అమ్మా చూస్తే అంటే మా రెస్టారెంట్ లో వేస్తాం కదా అమ్మమ్మ ఇది సో ఎన్నిసార్లు చేసి ఉంటారు బాబు మన రెస్టారెంట్ లో చాలా సార్లు చేసామమ్మా కాకపోతే అప్పుడు చెక్ చేసేవాడు చూసేవాడిని నాకు కూడా వచ్చు కాకపోతే వాళ్ళు మాస్టర్స్ చేసేవారు అన్నమాట సో ఇప్పుడు బిడ్డ ఏపిస్తుంది కాబట్టి చేస్తున్నారు అంతే కదా బిడ్డ కోసం అంతే అంతే సో స్పెషల్ గా మన నా వీడియో కోసమే మా బాబాయ్ చేస్తున్నారు థ్యాంక్ యూ బాబీ దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలమ్మా ఓకే బాబా
మధ్యలో కూడా చూసుకోవచ్చు మళ్ళీ సరిపోయిందా లేదా అనేది. ఫస్ట్ కొద్దిగా వేసి తర్వాత మళ్ళీ మనకు మధ్యలో చూసుకోవాలి. చికెన్ ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఈ హరీష్ చేస్తున్నప్పుడు ఎప్పుడు మనం కలుపుతూనే ఉండాలి అడగంటుకోకుండా. బాబే చెప్పమ్మా, ఈ లాక్డౌన్ మొత్తం అయిపోయే వరకు నాకు అదే రెసిపీ నేర్పియో బాబే ఇక్కడే ఉండి. తప్పకుండా సో అప్పుడప్పుడు మా బాబాయ్ రెసిపీస్ కూడా మీకు పెడుతూ ఉంటారు. బాబాయ్ ఏంటంటే ఇట్లా మంచి బాబాయ్ వాళ్ళకి రెస్టారెంట్ ఉంది. సో ఆ హోటల్ లో కూడా షెఫ్ వాళ్ళు ఎట్లా చేస్తారో కానీ నేనైతే వాళ్ళ రెస్టారెంట్ కి ఒక ఫ్యాన్ ఉండే. అలా హరీష్ అప్పుడు ఎన్ని ఒక మినిమం ఒక 3 కప్స్ ఇద్దాం కావచ్చు, అంత ఇష్టం ఉంటుండే. సో బాబే అట్లా ఆయన రెస్టారెంట్ లో మాత్రం ఆయన పర్టికులర్ ఉంటాడు టేస్ట్ విషయంలో. ఇప్పుడు వచ్చేసి మనం గోధుమలు గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ గోధుమలు వేసుకోవాలా. ఓకే, సో ఈ గోధుమలను మేము ఒక 5 అవర్స్ ముందు నానబెట్టేసుకొని తర్వాత 5 అవర్స్ తర్వాత గ్రైండ్ చేసేసాము. సో ఈ గోధుమలు గ్రైండ్ చేసింది టేస్ట్ వేసుకోవాలా. తర్వాత ఈ పప్పులు మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ పప్పులు కూడా వేసేసుకోవాలి. ఓకే బాబే, ఇప్పుడు ఏం చేయాలంటే చాలా గట్టిగా కలపాలన్నమాట వీటిని. ఓకే, ఇప్పుడు మనం దీన్ని కలుపుతూనే ఉండాలి, ఏంటంటే తొందరగా అడుగంటిపోతుంది. ఒక్కొక్క ఐటమ్ మనం యాడ్ చేసుకుంటూ కలపడం మాత్రం స్టాప్ చేయొద్దు, కలుపుతూనే ఉండాలా. మనం కలుపుతూనే ఉండాలన్నట్టునే. ఓకే, ఇలా కలిపినప్పుడు ఏమైందంటే ఇలా గట్టిగా అవుతుంటది. అవును బాబాయ్, అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే మనం చికెన్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఓకే, దీనికి సరిపడా వాటర్ మనం కొన్ని యాడ్ చేస్తూ కలుపుకోవాలన్నమాట. మనం ఇట్లా ఎప్పుడు కలుపుతూ ఉంటే కింద మనకు అరగంటకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం నిమ్మరసం పోయి. కొంచెం రెడ్ చిల్లీ అమ్మా, ఎంత ఒక 1 స్పూన్ వేయాలా బాబే? ఒక 2 స్పూన్ అట్లే. 2 స్పూన్స్ మనం రెడ్ స్పూన్ రెడ్ మిర్చి పౌడర్ కొంచెం తక్కువ వాడుకుంటూ మిరియాలు కూడా ఎక్కువ వేసుకోవాలి. ఓకే, అప్పుడు మనకు దీని ఘాటు అనేది కలిసి మంచిగా వస్తుంది అన్నమాట. సో మిరియాలు అండ్ మిరియాల పొడి ఇవే ఎక్కువ వేస్తారు అన్నట్టు. అవునమ్మా, నెల పొడి వేయాలి.
ఇప్పుడు బాబాయ్ గరం మసాలా పౌడర్ వేశారు మనం దీన్ని బాగా కలుపుతూనే ఉండాలి సో దట్ ఎక్కడ ఉండలు కట్టకున్నా అంటే లంప్స్ ఫామ్ అవ్వకున్నా ఎప్పుడు కలుపుతూనే ఉండాలి ఇప్పుడు సరిపడా మిరియాల పొడి వేసుకోవాలి అంటే మన ఘాటు కొంచెం ఎక్కువ కావాలి అంటే ఎక్కువగా వేసుకొని కలిపేసుకోవాలి ఎప్పుడు ఇలా గట్టి పడకుండా కలుపుతూనే ఉండాలి అన్నమాట ఓకే బాబాయ్ ఇక్కడ మనకు ఎక్కువ గట్టి కనిపిస్తుంది అనుకోండి ఆ చికెన్ బాయిల్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా అది కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ ఉండాలి ఓకే అవుతుంది రెడీ అయినట్టేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందమ్మా ఓకే బాబాయ్ మనకి ఒక 10 మినిట్స్ లో గరం గరం అదుతునే సరే కానీ కల్పుడు పెద్ద కదడే ఉంది బాబాయ్ ఇది మెయిన్ థింగ్ అదే అన్నమాట सो इध कल कल बाबा चेतलोस्ते नागे बाबा अलागे ब्राउन पेस्ट मूत కొంచెం గార్నిష్ కోసం కాజు పరికి వేసుకున్నాము ఓకే బాబే ఓకే నౌ రెడీ టు ఈట్ చికెన్ కర్రీస్ ఓకే టేస్ట్ చేసి ఎలా ఉందో మీరే చెప్పాలి ఓకే బాబే స్పెషల్ హరీష్ మా ఇంట్లో ఇప్పుడు రెడీ అయిపోయింది రెడీ ఉన్నాం అందరం ఇట్లా టేస్ట్ చేయడానికి సో ఇన్ని టేస్ట్ నుండి దొరికింది కాబట్టి కుమ్మేశాము సో మా బాబాయ్ చేసిన హరీష్ రెసిపీ తప్పకుండా ఫాలో చేద్దాము ఎట్లా ఉందో మీరే చెప్పాలి ఓకే బాబాయ్ ఫస్ట్ మీకే వెరీ వెరీ ఉన్నది Please do subscribe, like, share, and comment.